వైద్యం ఎప్పుడు ఎమర్జెన్సీ, ఎప్పుడైనా ఎవరి ఎమర్జెన్సీ వాళ్ళదండి. ఒకరి ఎమర్జెన్సీ ఇంకొకరికి ఎమర్జెన్సీ అనిపించకపోవచ్చు కదా. మనము ఎవరి ఎమర్జెన్సీని వాళ్ళ ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేయాలి, అది ఇంపార్టెంట్. అంటే మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి డాక్టర్. మానవతా దృక్పథం చాలా ఇంపార్టెంట్. ఫీల్ కావాల డాక్టరు, ఆ యొక్క బాధను ఫీల్ కావాల. ఎదురుగా వ్యక్తి యొక్క బాధ శాంతం అంటే ఎంత చెప్తే అంత వినాల. ఫస్ట్ డాక్టర్ కావాల్సింది అది. డాక్టర్ కావాల్సింది ఫస్ట్ కఫం. కఫం అంటే జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎటువంటి జ్ఞానం? పేషెంట్ దగ్గర వాళ్ళు ఏమేమి చెప్తున్నారో, నాకు ఇట్లయింది అట్లయింది, నాకు రాత్రిపూట దయ్యాలు వచ్చి ఛాతి మీద కూర్చుంటున్నాయి, శ్వాస ఆడట్లేదు, నేను లేచి కూర్చుంటే ఆ దయ్యం కనబడట్లే, మళ్ళీ పడుకోగానే ఆ దయ్యం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది దయ్యం? కానీ వాళ్ళు చెప్తా ఉంటారు, మనకు అన్నీ తెలుసు, మనకు అన్నీ తెలుసు, కానీ మనకు తెలిసినట్టుగా ప్రవర్తించొద్దు. అక్కడ వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు, డాక్టర్ మన మాట ఏమి వినలే, డాక్టరు సరిగా పట్టించుకోలే, విన్నట్టే అనిపించింది. కానీ ఈ లోపల ఆయనకు ఫోన్ వచ్చింది, ఆ ఫోనే మాట్లాడాడు. ఎప్పుడు పేషెంట్ని అటెండ్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, వేరే టాపిక్స్ వాళ్ళు ఏం చెప్తారో కాన్సన్ట్రేటెడ్గా వినాలా, అది గుర్తుంచుకోండి. అది మీకు తెలుసు, ఆయన ఏం చెప్తాడో కూడా తెలుసు. సార్ 1942లో పొద్దున 7:12 అనుకుంటా, అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఏం ఇన్సిడెంట్ అనాలి కదా మళ్ళా. ఓ ఇది మన బాధ అంటే మనం కఫంలో ఉండాలి, అంటే నేర్చుకోవాలి ఫస్ట్, అతను ఏం చెప్తాడో వినాల. తర్వాత పిత్తం, వెంటనే మనకు పిత్తం రావాలి. ఇక మనకు ఎలాంటి పిత్తం రావాలి? మనకు ధైర్యంగా చెప్పాలి, ఎస్ ఐ కెన్ ట్రీట్, ఎస్ నా దగ్గర మంచి మందులు ఉన్నాయి, ఎస్ మీ యొక్క బాధకు నా దగ్గర సరి అయినటువంటి వైద్య విధానం ఉంది, సలహాలు ఉన్నాయి నా దగ్గర అని ఏం చేయాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే అప్పుడు ఆ పిత్తం కనబడాల. ఎలాంటి పిత్తం కనబడాలి? ఒక క్షత్రియుని లాగా. అంటే డాక్టర్ను చూడగానే ఆ పేషెంట్కు ఒక ధైర్యం రావాలి. ఆయనను చూడగానే అసలు ఒక 50% జబ్బు పోతుంది తెలుసా మీకు. చాలామంది పేషెంట్స్ డాక్టర్ను చూడగానే హాఫ్ ఆఫ్ ది పార్ట్ జబ్బు పోతుంది, అది ఏ జబ్బైనా. చాలా అనుభవం ఉంది నాకు ఈ విషయంలో. చాలామంది తాగుబోతులు నా క్లయింట్స్ లివర్ ప్రాబ్లం వచ్చి ఆల్కహాల్ తాగొద్దు అని చెప్తాను నేను. లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు జాండీస్ వస్తుంది. జాండీస్ వచ్చినప్పుడు ఏం చెప్తాం? నాన్ వెజిటేరియన్ తినొద్దు, ఉప్పు తినొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, పొగ తాగొద్దు అని చెప్తాం పల్లెటూరులో. నేను వచ్చింది పల్లెటూరు నుంచి కదా. ఒక 4 రోజులు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వైద్యానికి వస్తారు, ఏ తగ్గలేదు ఇంకా, 1 నెల 2 నెలలు 3 నెలలు ఒక 4-5 నెలల తర్వాత జబ్బు తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి? మందు స్టార్ట్ చేయాలి కదా, మటన్ స్టార్ట్ చేయాలి కదా. అప్పుడు ఇట్లా స్టార్ట్ చేస్తాడు, సార్ సార్ ఏంట్రా సార్, ఏదైనా చెప్పకపోతే ఏంటిరా, ఏం చెప్పాలి సార్, ఏదైనా చెప్పండి సార్, ఏందిరా ఏం చెప్పాలి సార్, మీరు మర్చిపోయారు, నాకేం నాకు గుర్తుంది రా నీ కేసు, నేను రా అని ఎందుకంటున్నా అంటే ఆ ప్రేమతోటి అట్లా పిలుస్తాం పల్లెటూరులో. సార్ ఒక మాట చెప్పండి సార్, కుదురుతలేదు ఏంటిది కుదరట్లేదు, సరే ఉప్పు స్టార్ట్ చేయిపోండి. ఉప్పేనా సార్, ఉప్పేనా సార్, సరే బాగా అన్ని పండుగలు అవుతున్నాయి సార్, ఇంట్లో దేవుడు ఉన్నారు సార్. దేవుడు ఉంటే నీకేంట్రా అంటే దేవుడు అడుగుతున్నాడు సార్. ఏంటిది అడుగుతున్నాడు? వీడు మందు తాగమని దేవుడు అడుగుతున్నాడు. సరే చెట్టు కళ్ళు సార్, ఒకటే చెట్టు కళ్ళు, సరే ఒకటే గ్లాస్, సరే సార్ సరే సార్ సరే సార్. ఇప్పుడు ఆ కళ్ళు చెట్టు కిందికి పోతాడు, ఇక అంటే తాడి చెట్టు కిందికి పోయి ఆడ పెట్టుకొని దేవునికో చుక్క,
వాళ్ళ అమ్మ నాన్న కనుక చనిపోయి ఉంటే వాళ్ళకు ఒక చుక్క, పెద్దలకు ఒక చుక్క, డాక్టర్ గుమ్మడివేలు శ్రీనివాస్కు ఒక చుక్క. రియల్, ఇప్పటికీ ఇప్పటికీ నేను తాగకున్నాను నన్ను తాగిస్తున్నారు వాళ్ళు. ఒక చుక్క డాక్టర్ గుమ్మడివేలు శ్రీనివాస్కు జై. ఇప్పటికి చాలా పార్టీలు నేను లేకున్నా నన్ను అక్కడ పెట్టుకొని ఈ మందు నాకు పోసి తాగుతున్నారు ఈ దుర్మార్గులు. ఇప్పటికే ఇప్పటికే సార్ బీర్ అయిపోయింది సార్, కొంచెం విస్కీ కూడా కలిపారు సార్, ఏమైనా అవుతుందా సార్? ఫోన్ చేస్తారు, దేంట్లో కలిపినారు ఆ విస్కీ? సరే ఇక తాగినా కదా, ఇక రేపటి నుంచి విస్కీ స్టార్ట్ చేస్తాడు వాళ్ళు. సో దీని అర్థం ఏంటంటే ఎంత కంట్రోల్ ఉంటారంటే డాక్టర్ చేతిలో వాళ్ళు వింటారు అంతే, జస్ట్ రిమోట్స్ బటన్ ఇక్కడ ఒత్తితే అక్కడ పేలుతుంది ఏది పేషెంట్స్ అంటే, అంత గ్రిప్ డాక్టరు ఇవ్వాల్సిందే ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఒక వివిఐపి దగ్గర నుంచి వస్తున్నా, వివిఐపి ఇప్పుడే మార్నింగ్ ఆయిల్ ఉంది నా చేతిలో, ఇది తాగండి సార్, తాగుతూనే ఉన్నాడు ఆయన. మరి ఏంటిది ఏంటిది అది డాక్టర్ అంటే. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి. ఇది ఫస్ట్ మనం కఫంలో ఉండాలి, శాంతం వినాలి. రెండోది పిత్తంలోకి రావాలి వెంటనే వచ్చి, ఎస్ ఏం భయపడకు, భుజం మీద తట్టాలి, టచ్ చేయండి ఫస్ట్. హీలింగ్ పవర్స్ ఉంటాయి మనకు, మీరు సాధన చేస్తే హీలింగ్ పవర్స్ వస్తాయి. రేకీ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ, గ్రాండ్ మాస్టర్స్, రేకీ మాస్టర్, ప్రాణిక్ హీలింగ్, ఇవి ఉన్నాయి. చాలా ఈజీగా బాగవుతాం. అవతార సినిమా చూడండి, అవతార సినిమానన్నా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు దేవతా వృక్షంతో, కనెక్ట్ అయినంత హీలింగ్ వచ్చింది. అది ఎక్కర్లేదు ఇంకా, అది కూడా తప్పు కాన్సెప్ట్. మనం ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని పేషెంట్ బాగవ్వాలని చెప్పి సందేశం పంపండి, రియల్గా బాగవుతారు. మీ మనసు సాత్వికంగా ఉంటే, సత్వగుణంలో కనుక మీరుంటే కూర్చొని అక్కడ ఉన్న పేషెంట్ బాగు కావాలి అనుకుంటే బాగవుతారు. దీనికి ఇంకా టచ్ అక్కర్లే. పాపం ఆయన ఒక టీవీలో టీవీ షోలో ఆయన ప్రాణిక హీలింగ్, ఆయన స్టార్ స్టార్ మన టీవీ షోలో ఒక ప్రాణిక హీలింగ్ మాస్టర్ ఈ హేతువాదులు అడిగిన క్వశ్చన్స్కు సరి అయిన ఆన్సర్ చెప్పలేకపోయినాడు. అప్పుడు నేనుంటేలే కబడ్డీ కబడ్డీ ఆడుకుంటున్నాను, కానీ ఏం చేస్తాం అక్కడ ఆయన ఓడిపోయాడు. ఇక్కడ ఉండి ఆయన ఇట్ల ఇట్లా అని తగ్గింది పో, ఇట్ల ఇట్లా తగ్గింది పో అని ఒక ఒక వీడియో వచ్చింది చూసారా ఆ మధ్యలో? సో మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకటి, మనం ట్రాఫిక్లోకి వెళ్ళేటప్పుడు మనం అర్జెంట్ పని మీద పోతున్నాం, ఒకటెవడో తాగుపోతాడు ఇట్ల ఇట్లా నడిపి బండి ఆపిండి అనుకో, వాడిని బాగా చేస్తామా మన బండి ఆపి? ఇది కూడా అంతే. సో మనకు టైం వేస్ట్ అన్నప్పుడు ఇట్లాంటి వాటిలలోకి వెళ్ళొద్దు. సో సమ్ రికమెండెడ్ 40% ఇంటేక్, నాట్ 40% అండి, ఒక 10% తీసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఇట్లాంటి బ్రకోలీ, తర్వాత ఇంకా కొన్ని వెజ్జీస్ ఉన్నాయి అట్లాంటి మనకు కొంచెం అరుగుతాయి. అంతేగాని అవి హెవీ హెవీలా తీసుకోవద్దు. ఎప్పుడు రా ఫుడ్ పనికిరాదండి, రా ఫుడ్ అరగదు, ఆ కాన్సెప్టే తప్పు. కీర అదే కీర దోశ అట్లాంటివి కొన్ని అంతే. మనం ఉడకబెట్టిందే 20-40 నిమిషాలు ఉడకబెట్టిందే అరగట్లేదు, గేవ్ బేవ్ అంటున్నారు అందరూ. ఇంకా ఇంకా పచ్చి ఏం తింటారు అరుగుతారు, అరగవు. ఫ్రూట్స్ అరుగుతాయి, కానీ ఫ్రూట్ ఎట్లా తినాలి? కోతిలాగా తినాలా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఫ్రూట్ ఎలా తినాలి, కోతి ఎట్లా తింటుంది? అలాగే తినాలి. ఏ ఫ్రూట్ అయినా రసం తీసి తాగారా, మధుర రసం, మధుర విపాకం, శీత వీర్యం అంటే అది డైరెక్ట్ ఇక్కడికి పోద్దండి. ఇక్కడ కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే యంత్రాంగం లేదు పొట్టలో, ఎందుకంటే అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాత్రమే ఉంది ఇక్కడ, కానీ లాలాజలం ఉంది, టైలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంది. లాలాజలములో టైలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంది, ఆ టైలిన్ అనేటువంటి ఎంజైము కార్బోహైడ్రేట్లను మాత్రం జీర్ణం చేస్తుంది, మీరు తెలుసుకోవచ్చు.
అందుగురించే మనం స్వీట్లు తిన్నప్పుడు, ఏదైనా షుగర్ పండ్లు తిన్నప్పుడు ఇక్కడే అరిగిపోతాయి, ఇక్కడే జీర్ణం అయిపోతాయి. అంటే ఇక్కడే చిన్న చిన్న షుగర్స్ లాగా అవి డివైడ్ అయిపోతాయి. సుక్రోజు, గ్లూకోజు, మాల్టోజు, గ్యాలక్టోజు, ఫ్రక్టోజు, ఇవన్నీ ఓజ్ అంటే గ్లూకోజులు అనమాట. ఈ గ్లూకోజులన్నీ నోట్లోనే జీర్ణమైపోతాయి. మీరు ఫ్రూట్ జ్యూస్ తాగారనుకోండి, ఇది డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి అది మురిగిపోతుంది. మురిగిపోవడం వేరు, జీర్ణం కావడం వేరు. మురిగిపోతే అది విషం, అది వెంటనే బయటికి రావాల్సిందే. అది కనుక బ్లడ్లోకి వచ్చేస్తే మనకు పాయిజన్, ఆమము అంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ అదే, చాలా మంచి గొప్ప సబ్జెక్ట్ ఇవాళ మనం. సో ఎప్పుడు ఫ్రూట్స్ కొరికి నమిలి టేస్ట్ సపరేస్తూ చప్పరేస్తూ తినాలా, ఇది గుర్తుపెట్టుకోండి. నో ఫ్రూట్ జ్యూస్, ఇది కన్ఫర్మ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.